చెప్పిన అబద్ధమే వంద సార్లు చెప్పడం ద్వారా దాన్ని నిజం చేయొచ్చనే ఒక పిచ్చి భ్రమలో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి నుంచి అలవాటు ఇది అతను విధంగా చెప్తాడు అతని తాబేదారులతో విధంగా చెప్పిస్తూ ఉంటాడు ఆ గ్లోబల్స్ ప్రచారం అనేది ఇతనికి వెన్నతో పెట్టిన విద్య దీనికి ఒక పెద్ద టీం తయారు చేసుకుంటాడు ఒక కిరాయి ముఠా ఇప్పుడు విజయబాబు అని చెప్పి అధికార భాషా సంఘం చైర్మన్గా ఉన్నాడు ఆ విజయబాబు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అధికారంలో ఉన్నప్పుడు ఏదో అవినీతికి అని చెప్పి ఇవాళ ఒక పుస్తకం వేస్తాడు ఆరు లక్షల కోట్లు ఆయన అవినీతికి పాల్పడ్డాడంట ఈయన ఒక పుస్తకం రాస్తే అధికార భాషా సంఘం చైర్మన్ దాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రిలీజ్ చేస్తాడు ఆ బుక్ని ఎన్నికల కమిషన్ మాత్రం చోద్యం చూస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది ఎన్నికల కోడ్ అమల్లో ఉంది ప్రజాధనం ధనం వేతనాలుగా తీసుకుంటున్నటువంటి ఈ పనికి మాలిన వేధవులు ఇద్దరు కిరాయి మనుషులు వీళ్ళు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద అసత్య ఆరోపణలతో ఈ పుస్తకాలు రాసి రిలీజ్ చేస్తారు ఎన్నికల కమిషన్ తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద అసత్య ఆరోపణలు చేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద సత్యలతని ఇవాళ ప్రశ్నిస్తున్నందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి వీళ్ళిద్దరిని కూడా ప్రభుత్వ పదవుల నుంచి తక్షణమే తొలగించాలి ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా చేయాలి ఒక విశ్వసనీయత అనేది ఎన్నికల కమిషన్ మీద ఏర్పడాలంటే ఇటువంటి వాళ్ళ మీద తక్షణ చర్యలు ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మీద సిఐడి ఆధారాలు లేకుండా అభియోగాలు మోపి జైలుకి పంపింది అనేది అందరికీ తెలుసు కోర్టు కూడా విశ్వసించింది అందుకే బెయిల్ మంజూరు చేశారు ఇవాళ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీరు పనికి మాలిన కేసులు నిరాధారమైనటువంటి ఆరోపణలతో కేసులు పెట్టి వేధింపులకు గురి చేసి అబాసు పాలయ్యారు ఇవాళ ఎప్పుడు కూడా గతంలో కూడా మీరు అధికారంలోకి వచ్చినాక పోలవరం ప్రాజెక్టులో ఏదో అవినీతి జరిగిందని చెప్పి ఢిల్లీ హైకోర్టులో కేసులు వేపించారు అక్కడ కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఫైల్ చేసింది పోలవరంలో ఎటువంటి అవినీతి జరగలేదని ఆ హైకోర్టు ఢిల్లీ హైకోర్టు కూడా కేసు కొట్టేసింది ఈ విధంగా ఉంటే వీళ్ళు చేసేటటువంటి ఆరోపణలు అన్నీ కూడా ఇలా సూట్ కేసు కంపెనీలు అనేది జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అందరికీ తెలుసు ఈయనకు అధికారికంగా పదహారు కంపెనీలు ఉన్నాయి ఓ యాభై నాలుగు యాభై ఐదు అనధికారికంగా కంపెనీలు సూట్ కేసు కంపెనీలు ఉన్నాయి ఈ సూట్ కేసు కంపెనీలు మనీ లాండరింగ్లు హవాలాలు క్విట్ ప్రోకోలు అసలు ఈ పదాలే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఎవరికి తెలియదు జగన్మోహన్ రెడ్డి ద్వారా వచ్చిన ఇవన్నీ ఇవాళ ఈయన పేదలకి పెత్తందారులు కంటా ఉన్నాడు అసలు సిగ్గుందా ఈ ముఖ్యమంత్రికి కానీ ముఖ్యమంత్రి సమర్థించేటటువంటి నాయకులకు కానీ ఎవడ పేదవాడు ఐదు ప్యాలెసుల్లో కులికేటటువంటి రాజప్రసాదాల లాంటి ప్యాలెస్లు కట్టుకొని కులికేవాడు పేదవాడు జగన్మోహన్ రెడ్డి అందరికీ తెలుసు కదా బెంగళూరులో ఉన్నటువంటి అలహంకర్ ప్యాలెస్ తెలుసు లోటస్ పాండ్ ప్యాలెస్ తెలుసు తాడేపల్లి ప్యాలెస్ తెలుసు ఇడుపులపాయ ప్యాలెస్ తెలుసు ఉలివెందులో తెలుసు ఇవన్నీ అందరికి తెలిసినాయి కదా ఈయనకున్న ప్యాలెస్లు ఒక్కొక్కటి వందల వేల కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ప్యాలెస్లు ఉన్నాయి ఒక్కొక్క ప్యాలెస్లో యాభై అరవై బెడ్రూమ్లు ఉంటాయి ఉండే ఇద్దరు మనుషులకి అసలు ఏ విధంగా కట్టాడు ఏం చేస్తున్నాడు ఆ ప్యాలెస్లో వేలాది ఎకరాలు ఏ విధంగా వచ్చినాయి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోచుకున్నాడు రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి అధికారం రాకముందు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి ఉన్నటువంటి ఆస్తులు ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఇల్లు కూడా అమ్ముకునేటటువంటి పరిస్థితులు అందరికీ తెలుసు అది ఈరోజు ఇవాళ ఈయన దోపిడీ విలువ ఎనిమిది లక్షల కోట్లు ఇవాళ ఆధారాలు ఉన్నాయి నలభై మూడు వేల కోట్లకి ఆధారాలు ఉన్నాయని తండ్రి అధికారంలో ఉన్నప్పుడే అడ్డగోలుగా సంపాదించాడని చెప్పి సిబిఐ ఛార్జ్ షీట్లు పన్నెండు ఛార్జ్ షీట్లు సిబిఐ ఫైల్ చేసింది ఇవాళ ఇతను గనక సచీనుడైతే నిర్దోషిగా నిరూపించుకోవచ్చు కదా పన్నెండు పదమూడు సంవత్సరాలైంది కేసులు పెట్టి ఇతన్ని ఇతని మీద జైలు నుంచి బయటకు వచ్చి పదేళ్లు దాటింది ఒక్క కేసు అంగుళి ముందుకు పోయిందా మూడు వేల ఏడు వందల వాయిదాలు తీసుకున్నాడు ఇప్పుడు కేసులకు సంబంధించి నువ్వు విచారణకు సహకరించు దమ్ముంటే నీకే మాత్రం దమ్ము ధైర్యం ఉంటే కోర్టుకి విచారణకి సహకరించి ఉంటే ఈ పాటి జైలుకి పోయేవాడు ఎప్పుడో కూడా ఇరిగేషన్ శాఖలో దాదాపు యాభై ఆరు వేల అవినీ యాభై ఆరు వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఈ ఈ బుక్లో రాశాడు ఆ విజయబాబా అనేవాడు వేసినటువంటి బుక్కు అధికార భాషా సంఘం చైర్మన్గా ఉన్నటువంటి విజయబాబా అనేవాడు ప్రింట్ చేసినటువంటి బుక్లో యాభై ఆరు వేల ఏడు వందల యాభై కోట్ల అవినీతి జరిగింది ఇరిగేషన్ ప్రాజెక్టులో చంద్రబాబు నాయుడు గారు హయాంలో అంటాడు ఇలా మొత్తం ఖర్చు పెట్టిందే మా హయాంలో చంద్రబాబు గారి హయాంలో యాభై ఎనిమిది వేల కోట్లు ఇరిగేషన్ శాఖకి ఇరవై మూడు ప్రాజెక్టులు పూర్తి చేశాం ఏదన్నా కానీ జలవనరుల శాఖ కింద ఇరవై మూడు ప్రాజెక్టులు పూర్తి చేశాం లక్షల ఎకరాలకు నీళ్లు అందించాం పోలవరం ప్రాజెక్టు డెబ్బై రెండు శాతం పూర్తి చేశారు ఖర్చు పెట్టింది యాభై ఎనిమిది వేల కోట్లు అయితే యాభై ఆరు వేల కోట్ల పైన అవినీతి జరిగిందని చెప్తాడు ఈ పనికి మేల పెద్ద మనిషి ఇంకా కుహాన మేధావులు కుహాన రాజకీయవేత్తలు అని చెప్పి జయప్రకాష్ నారాయణని రామోజీరావు గారిని ఇట్లాంటి తిడతా ఉన్నాడు నీలాంటి పనికిమైన వాళ్ళు కుహాన మేధావులు నీలాంటి వాడు కిరాయి తీసుకొని నీచంగా చీప్గా ఇటువంటి పుస్తకాలు రచించి ముద్రణ చేసి రిలీజ్ చేస్తున్నటువంటి ఎన్నికల సమయంలో ఇలా నువ్వు ఒక పనికి మాలిన రాజకీయ వ్యభచారానికి పాల్పడతా ఉన్నావు నీకు ఇచ్చిన డ్యూటీ ఏంటి నీకున్న పదవి ఏంటి అధికార భాషకు సంబంధించి అసలు నువ్వేం చేసి ఏడ్చావు అది చెప్పు నీ పదవి తీసుకున్నాక చంద్రబాబు నాయుడు గారి మీద బుక్ వేయడానికి ఉపయోగించావు నీకు ఇచ్చిన పదవిని